ఆటో ఎక్కిన యువతి షాక్ ఇచ్చిన డ్రైవర్ చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఓ యువతి ఆటో ఎక్కింది కొద్ది దూరం వెళ్ళాక డ్రైవర్ షాక్ ఇచ్చాడు ఎందుకు ఆమెకు అనుమానం వచ్చింది వెంటనే మొబైల్ తీసుకుంది 2 నిమిషాల్లోనే వండర్ జరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన యువతి శ్రీ సిటీలో ఉద్యోగం చేస్తూ సుల్లూరుపేటలో నివాసం ఉంటుంది ఆమె తన సొంత ఊరు మార్కాపురం వెళ్లి శనివారం సుల్లూరుపేటకు బయలుదేరింది రాత్రి 9 గంటల 25 నిమిషాల ప్రాంతంలో నాయుడుపేటలో బస్సు దిగింది యువతి సుల్లూరుపేట వెళ్ళేందుకు 10 గంటల 30 నిమిషాల వరకు చూసినా బస్సు రాలేదు వెంటనే ఆమె బస్ స్టాండ్ వద్దకు చేరుకొని ఆటోని పిలిచింది ఒంటరిగా వెళ్ళలేక ప్రయాణికులను ఎక్కించుకోమని డ్రైవర్కు చెప్పింది బైపాస్ దగ్గరికి వెళ్ళాక ప్రయాణికులను ఎక్కించుకుంటానని డ్రైవర్ చెప్పాడు కానీ ఎవరిని ఎక్కించుకోకుండా ఆటో స్పీడ్ పెంచాడు అతడి ప్రవర్తనతో యువతికి అనుమానం వచ్చింది బస్ స్టాప్ దగ్గర ఆటో ఆపమని అడిగినా పట్టించుకోలేదు యువతి వెంటనే తన సోదరికి ఫోన్ చేసి చెప్పింది నల్లబల్లి వద్ద ఆటో నుంచి దూకేసింది బాధిత యువతి సోదరి తన స్నేహితురాలి మొబైల్లోని దిశ యాప్ను ఓపెన్ చేసి SOS బటన్ నొక్కారు వెంటనే పోలీసులకు సమాచారం వెళ్ళింది బాధిత యువతి ఫోన్ నంబర్ తీసుకొని నెల్లూరు పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి హైవే మొబైల్ పోలీసులకు సమాచారం వెళ్ళింది 10 గంటల 38 నిమిషాలకు సమాచారం అందుకొని 10 గంటల 40 నిమిషాలకు బాధిత యువతితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు దొరవారి సత్రం పోలీసులు హైవే మొబైల్ సిబ్బంది 10 గంటల 42 నిమిషాలకు యువతి వద్దకు చేరుకొని ఆమెను తమ వాహనము ఎక్కించుకొని సురక్షితంగా సుల్లూరుపేట తీసుకువచ్చి బంధువుల ఇంటికి తీసుకెళ్లారు నిమిషాల్లోనే యువతిని రక్షించిన పోలీస్ సిబ్బందిని అధికారుల్ని డీఐజీ అభినందించారు బాధిత యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి।